Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Bharat Uparashtrapati Gaurava Venkaya Naidu garu Amaravati raitulanu uddeshinchi matladaru. Media mitrulato matladutu Amaravati pranta raitula వాళ్ళ యొక్క ఆదుర్దాను వాళ్ళ యొక్క ఇన్సెక్యూరిటీని గమనించి భావోద్వేగానికి గురయ్యాను అని చెప్పడం జరిగింది. మంచిదే, ఎవరైనా రైతులు కష్టాలు చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా కూడా ఆ భావోద్వేగం కలుగుతుంది. అదేవిధంగా వెంకయ్యనాయుడు గారు అమరావతి ప్రాంత రైతులు రాజధాని నిర్మాణానికి ముందుకొచ్చారు. కొంతమంది చాలామంది భూములు బలవంతంగా లాక్కున్నారు. దాదాపు 5,000 ఎకరాలు రైతులు కోర్టులో స్టేలు తెచ్చుకున్నారు. భూ సమీకరణ అంటే ల్యాండ్ పూలింగ్ బాగా సమర్థవంతంగా చేయగలిగారు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఎకరము 10 లక్షల రూపాయలు విలువ చేసే ఒక ఎకరము 10 కోట్ల విలువ పలుకుతుంది. రాబోయే కాలంలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించబోతున్నాము, కేంద్రం నిధులు ఇస్తుంది, సింగపూర్ కంపెనీ నిర్మాణానికి ముందుకు వస్తుంది, బహుళజాతి సంస్థలు అనేకం వస్తున్నాయని చెప్పి నమ్మించి వారిని ఒప్పించగలిగారు. ఇందులో ఆ రైతుల తప్పేం లేదు, పాపం తప్పంతా పాలకులది. చంద్రబాబు నాయుడు గారు 3-4 పంటలు పెట్టుకునే రైతులు లక్షల్లో ఉన్న భూమి కోట్లలో ధర పలుకుతుందని, పంటలు కోల్పోతూ కూడా భూములు ఇచ్చారు. ఆ రైతులకు న్యాయం జరగాల్సిందే. ఇప్పటికే అక్కడికి వచ్చిన అమరావతి రాజధాని వల్ల చుట్టుపక్కల ప్రాంతాల భూములు ధరలు పెరిగిన మాట వాస్తవమే. అయినా కూడా ఆ రైతులు వాళ్ళు నిజంగా బాధపడుతున్న పరిస్థితి ఉన్నప్పుడు సానుభూతితో మాట్లాడడం కరెక్టే. అదేవిధంగా అదే భావోద్వేగం చాలా విషయాల్లో మిస్ అయ్యారు వెంకయ్యనాయుడు గారు. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో వెనుకబాటుతనం వల్ల పనులు లేక వలసలు పోయి బెంగళూరు చెన్నై హైదరాబాద్ మహానగరాల్లో కూలీలుగా కాలం వెళ్ళబుచ్చుతున్న ఉత్తరాంధ్ర సోదరుల బాధలను చూసి మీకు భావోద్వేగం కలగలేదా? వర్షాలు లేక పంటలు పండక రైతులు కూలీలుగా మారి పనులు లేక కూలీ పని కూడా దొరక్క వలసలు పోయి కేరళ రాష్ట్రంలో భిక్షాటన చేస్తున్న అనంత రైతుల కష్టాలను చూసి మీకు భావోద్వేగం కలగలేదా? ఫ్లోరైడ్ నీటితో కనీస తాగునీటి వసతులు లేక కిడ్నీ వ్యాధిగ్రస్తులై 100ల మంది చనిపోతున్న ఒంగోలును చూసి ఎందుకు చనిపోతున్నామో తెలియకుండా కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా మారి 100ల మంది చనిపోతున్న ఉద్దానం ప్రాంత ప్రజలను చూసి మీకు భావోద్వేగం కలగలేదని నేను ప్రశ్నిస్తున్నా ఉన్నాను. ఈరోజు ఎవరైనా కోరుకునేది అభివృద్ధి. అది అమరావతి ప్రాంత ప్రజలు కావచ్చు, వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలు కావచ్చు. ఈ వెనుకబాటుతనాన్ని రూపు మాపుతాము, బుందేల్ఖండ్ తరహాలో ఒక ప్రత్యేక ప్యాకేజీని ఇస్తాము, నిధులు ఇస్తామని చెప్పింది బీజేపీ ప్రభుత్వం కాదా? ఆ నిధులు ఇచ్చారా? ఆ నిధులు తీసుకొచ్చి వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలను అభివృద్ధి చేశారా? మీరేమైనా ఇప్పించారా? కొన్ని పోలవరం ప్రాంత రైతులది త్యాగం కదా. పోలవరం ప్రాజెక్టుకి దాదాపు 1.5 లక్షల ఎకరాల భూములు కోల్పోయిన రైతులు, ముంపుకు గురవుతున్న 7 మండలాల ప్రజలు, వాళ్ళు చేస్తున్నది త్యాగం కదా. ఆ త్యాగానికి అర్థం ఉందా? ఆ త్యాగాన్ని గౌరవించారా? 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈరోజుకు కూడా పునరావాసానికి సంబంధించి నిధులు ఇవ్వాల్సి ఉంటే
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా, పోనీ మీరు ఇప్పించారా? మిమ్మల్ని గౌరవిస్తాం, మీ పెద్దరికాన్ని కూడా గౌరవిస్తాం, ప్రధానమంత్రి గారిని కూడా గౌరవిస్తాం, రాష్ట్రపతి గారిని కూడా గౌరవిస్తాం. ఎందుకంటే మీరు ఉన్నతమైన హోదాలో ఉన్నారు, కానీ ఉన్నతమైన పనులు చేసినప్పుడు ఆరాధిస్తాం. ఇదే అమరావతి గురించి మాట్లాడతాం. గత 5 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ప్రకటించిన తర్వాత, అంటే ఆయన ఒక ముంత మట్టి ఒక ముంత నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తాము అని చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఢిల్లీ కంటే పెద్ద రాజధాని అవుతుందని మోడీ గారు కూడా చెప్పారు. మీరు కూడా ఉన్నారు, అనుసంధానకర్త మీరే. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాజధానికి మీరు ఖర్చు పెట్టింది ఎంత? 5000 కోట్లు. 100,000 కోట్ల నిర్మాణానికి కావలసిన రాజధానికి 5 సంవత్సరాల్లో కేంద్రము రాష్ట్రము కలిసి ఖర్చు పెట్టింది 5000 కోట్లు. అయితే అందులో రాష్ట్ర ప్రభుత్వము ఖజానా నుంచి చెల్లించింది 227 కోట్లు, మిగిలినవి అప్పులు. కేంద్రం ఇచ్చింది 1500 కోట్లు. మరి మీ చిత్తశుద్ధి మీరు నిరూపించుకున్నారా? మిమ్మల్ని నమ్మి భూములు ఇచ్చిన రైతులకు సమాధానాలు చెప్పవలసింది మీరు కదా. మరి ఈ విధంగా సంవత్సరానికి 1000 కోట్లు ఖర్చు పెట్టగలిగితే 100,000 కోట్లు ఖర్చు పెట్టడానికి 100 సంవత్సరాలు కావా? అంటే అది సాధ్యమయ్యేదేనా? అంటే సాధ్యం కానిది, మీకు చేత కానిది, మీరు చేయలేనిది మీరు మమ్మల్ని చేయమంటా ఉన్నారు. మీరు ఆలోచన చేయండి, నిజంగా కట్టుబట్టలతో వచ్చామని చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన అనంతరం ఇక్కడ తినడానికి తిండి లేదు, మీసాలకు సంపంగమైన తరహాలో 100,000 కోట్ల రాజధాని అవసరమా? వెంకయ్యనాయుడు గారు మీరు ఆలోచన చేయండి, ఇదే వివక్ష కొనసాగితే, ఇదే ప్రాంతీయ అసమానతలు కొనసాగితే, మీకు తెలుసు గతంలో నిర్లక్ష్యం నుండి, వివక్ష నుండి, వెనుకబాటుతనం నుండి, ఆకలి కేకల నుండి పుట్టిందే శ్రీకాకుళం జిల్లా నక్సల్ బరిలో నక్సల్ ఉద్యమం. ఇదే వెనుకబాటుతనం నుండే రాయలసీమలో అనేక పోరాటాలు మనమందరం కూడా చూశాం. మరీ అటువంటి పరిస్థితిని మనం మళ్ళీ తీసుకొని రావాల్సిన అవసరం ఉందా? ఈరోజు ఇవన్నీ వెనుకబడిన ప్రాంతాల పరిస్థితులన్నీ చూసిన వ్యక్తిగా, ఈ అన్ని ప్రాంతాలను సమదృష్టితో చూసే వ్యక్తిగా, మానవత్వమే మా మతము, మాట నిలబెట్టుకోవడమే మా కులమని చెప్తున్న మా ముఖ్యమంత్రి గారు తప్పకుండా అమరావతిని అభివృద్ధి చేస్తారు. ఇది అందరి అమరావతి, అమరావతి రాజధాని అందరిది. ఇక్కడ అమరావతిలో రాజధాని నిర్మిస్తాము 30,000 ఎకరాలతో అంటే అబ్బో నిజంగా కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది, మోడీ గారు కూడా వచ్చారు. 30,000 ఎకరాలు ప్రభుత్వ భూమిలో నిర్మించమన్నాం. ప్రభుత్వ భూమి అయితే ఎవరికి కూడా మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. మనం డెవలప్ చేయగా మిగిలినది భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు అన్నట్లుగా ఇతర ప్రైవేట్ సంస్థలకు కూడా సరసమైన ధరలకు మనము భూములు అందించి అభివృద్ధిని కూడా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా లభించిన నిధులతో రాష్ట్రం అంతా కూడా డెవలప్ చేసేదానికి అవకాశం ఉంటుందని మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు. మీకు అందరికీ తెలుసు కర్నూలు త్యాగం చేశాం. ఆ రోజుల్లో మనమందరం కలిసి ఉండాలి, తెలుగు వాళ్ళంతా కలిసి ఉండాలని తెలుగు జాతి కోసం త్యాగం చేశాం. ఆ త్యాగాలు గుర్తించండి. శ్రీశైలం డ్యాం కోసం మహబూబ్నగర్ జిల్లా, కర్నూలు జిల్లా రైతులు భూములు త్యాగం చేశారు. ప్రాజెక్టుల కోసం, పోలవరం కోసం భూములు త్యాగం చేస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్ కోసం భూములు త్యాగం చేస్తూ ఉన్నారు. రైతులందరి బాగు కోసం ఈరోజు అనేక ప్రాజెక్టులలో భూములు కోల్పోతూ ఉన్నారు. ఇక్కడ అమరావతి ప్రాంత ప్రజలు కూడా ఇష్టపడి భూములు ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇష్టం లేకున్నా బలవంతంగా భూములు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అందరి అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది, అందరినీ కూడా కలవడం జరుగుతుంది. రాబోయే 2-3 రోజుల్లో మన ముఖ్యమంత్రి గారి నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే మాకు ప్రాంతం లేదు, కులం లేదు, మతం లేదు, అందరినీ సమానంగా చూసే పార్టీ మాది.
అమరావతిలో రాజధాని ఉంటుంది, విశాఖలోనూ రాజధాని ఉంటుంది. ఎందుకంటే పాడేరు లేదా అరకు ఈ గిరిజన ప్రాంతాలు మీకు టూరిజం హబ్బులుగా కనపడవచ్చు, కానీ మాకు వాటి వెనుకబాటుతనమే కనపడుతుంది. పాడేరు ప్రాంతము గిరిజన ప్రాంతమే కాదు, మీరు చూడండి ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో మహిళల ఆచ్ఛాదన చూడండి, వాళ్ళ వెనుకబాటుతనం కనపడుతుంది. ఆ ప్రాంతాల అభివృద్ధిని కూడా ప్రయారిటీగా తీసుకోవాలన్న ఒక ఆకాంక్ష మీలో కలగాలని కోరుకుంటూ, ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక పెద్ద మనిషిగా కేంద్రంలో ఒక మంచి స్థాయిలో ఉన్నారు కాబట్టి కేంద్రం నుంచి మాకు రావాల్సిన నిధులు, అది పోలవరం ప్రాజెక్టు కావచ్చు, అమరావతి రాజధానికి కావచ్చు, మీరు నిర్లక్ష్యం చేసిన కడప స్టీల్ ప్లాంట్ కావచ్చు, వీటన్నిటికి కూడా నిధులు ఇప్పించే విధంగా కేంద్రాన్ని ఒప్పించండి. వెంకయ్యనాయుడు గారు, మిమ్మల్ని గౌరవిస్తాం. అంతేగాని కేవలము ఒక ప్రాంతపు మనిషిగా మీరు మిగలద్దు, ఒక ప్రాంతాన్ని మాత్రమే మీరు గౌరవించవద్దు, మీరు ఒక్కరికి మాత్రమే పరిమితం కావద్దని, అందరికీ సంబంధించి ఈరోజు భారత ఉపరాష్ట్రపతిగా మీరు ఉన్నారు కాబట్టి మీరు ఆ హోదాకు తగినట్లుగా మాట్లాడండి. ఆ కుర్చీలో కూర్చుంటే మీరు ఏం మాట్లాడతారో, ఇది భారత ప్రభుత్వం తరఫున మాట్లాడతారో, ఏ విధంగా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడండి. లేకపోతే రాజీనామా చేసి రండి, మీ వాదన మీరు వినిపించండి. ప్రజలు మాకు 151 సీట్లు ఇచ్చారు, ఈరోజు ఇదే రాజధాని ప్రాంతంలో కూడా 17 సీట్లు ఇచ్చారు. ఇది మన అమరావతి రాజధాని, ఈ ప్రాంతంలో కూడా మాకు సీట్లు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మీరు అమరావతి రాజధాని అని ప్రజల్ని మోసపుచ్చారు కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కానీ ఆ రోజుల్లో సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మోసపుచ్చారు కాబట్టి మాకు అవకాశం ఇచ్చారు. మీరు చేయలేకపోయారు, ఈరోజు మేము చేయగలిగిందే చెప్తా ఉన్నాం, చేయలేనిది చెబుతూ మళ్ళీ మీరు మోసం చేసినట్లుగా మళ్ళీ ప్రజల్ని మోసం చేసేదానికి మేము సిద్ధంగా లేము. ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎంత మేరకు దీనిని ప్రపంచ స్థాయి రాజధాని కాకపోయినా రైతుల త్యాగాలను దృష్టిలో ఉంచుకొని, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ అభివృద్ధిని ఖచ్చితంగా కొనసాగిస్తూ ఒక గొప్ప రాజధానిని మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నిర్మిస్తామని తెలియజేస్తున్నాము.